వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కేంద్ర ప్రభుత్వంలోనూ రెండు పార్టీలు కలిసే ఉన్నాయి. తెలంగాణలోని టీఆర్ఎస్ సర్కార్ కూడా కేంద్రంతో సన్నిహిత సంబంధాలను సాగిస్తూ ఉంది. పైకి అంతా బాగానే కనిపిస్తున్నా అసలు విషయానికి వచ్చేసరికి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది. తెలంగాణ ఆర్థికంగా కొంత మెరుగ్గా ఉన్నా అభివృద్ధి కోసం కేంద్రం నిధుల మీద ఆధారపడక తప్పని పరిస్థితి. రైల్వే ప్రాజెక్టులు, నేషనల్ హైవేలు, కేంద్ర సంస్థల ఏర్పాటు కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నా ఆశించిన స్థాయిలో సాయం అందడం లేదన్నది చేదు నిజం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం తెలుగు రాష్ట్రాలకు అనేక హామీలిచ్చింది. ఏపీతో పాటు తెలంగాణకి కేంద్రం చేయాల్సిన సాయం చాలా ఉంది. తెలంగాణలో వ్యవసాయ యూనివర్సిటీ, ఉద్యానవన పంటల పరిశోధనశాల, ఎయిమ్స్ తరహాలు ఆసుపత్రి లాంటి హామీలిచ్చింది కేంద్ర ప్రభుత్వం. వీటిలో ఒక్కటి కూడా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. తెలంగాణకు హైకోర్టు కోసం పెద్ద ఉద్యమమే జరిగింది. దీనికి కేంద్ర న్యాయశాఖ మంత్రి అంగీకరించిన హైకోర్టు తీర్పుతో పరిస్థితి మారిపోయింది. కరెంటు బొగ్గు గనుల్లో వాటాలు లాంటి వాటిలో తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న దానిపై కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోంది. 14 ఆర్థిక సంఘం నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిధులు దక్కలేదు. రైల్వే ప్రాజెక్టులు ముఖ్యంగా స్పెషల్ జోన్ అన్నది మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఇవ్వాలని చెప్పి స్పష్టంగా ఉంది. అది డిలే అవడం వల్ల రైల్వే ప్రాజెక్టులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా వరకు కోల్పోవడం జరిగింది. ఎందుకంటే కొంత భాగం ఒరిస్సా స్టేట్కి సబ్ భువనేశ్వర్ హెడ్ క్వార్టర్స్లోని, కొంత భాగం హైదరాబాద్లోని సికింద్రాబాద్లోని ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా వరకు రైల్వే ప్రాజెక్టును కోల్పోవడం జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఏపీలో పరిస్థితి మరీ దారుణం. విభజనలో భాగంగా ఏపీలో పోర్టులు, ఎయిమ్స్ తరహా ఆసుపత్రి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, స్మార్ట్ సిటీల అభివృద్ధి, విశాఖను ప్రత్యేక రైల్వే జోన్ గా ప్రకటించడం, ఐఐటీలు, ఐఐఎంలు లాంటి హామీలు చాలా ఉన్నాయి. ఇవి కాక ఎన్నికల సమయంలో మోడీ ఇచ్చినవి కూడా కలిపితే ఈ జాబితా కొండవీటి చాంతాడు కంటే పెద్దగా ఉంటుంది. ఇన్ని హామీలున్నా ఇందులో సగం కూడా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. ఒకటి రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం తప్ప పనుల్లో పురోగతి లేదు. ఏడాదిలో ఏమీ చేయని కేంద్రం అన్ని హామీలు నెరవేరుస్తామంటూ మాటల్ని మూటలు కడుతోంది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అయితే చాలా దారుణం ఉంది. కావాలని ఆ రోజు ఏదైతే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు మాట్లాడతా 10 సంవత్సరాలు అన్నారో, అది కాకుండా వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టారు, అది కాకుండా వాళ్ళు ప్రత్యేకంగా పుస్తకం వేసి ఇది మా యొక్క ఘనతేనని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకి భారత సంఘటన నిధి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధులు కేటాయిస్తారని చెప్పిన విషయం మర్చిపోయారు. అదే మాట నిలదీస్తే మాత్రం మాట దాటవేస్తూ ఉన్నారు. దాదాపు దేశం మొత్తం మీద 4067 కోట్లు కేటాయించి దాంట్లో నమోమి గంగా ప్రాజెక్టుకి మారిస్తే 29 రాష్ట్రాలకు మిగిలిన అత్యవసర నిధులనుంచి నేనేం కేటాయించను ఉమాభారతి గారు చెప్పినప్పుడు వీళ్ళు ఏదో అద్భుతంగా నిధులు తీసుకొస్తా అంటే అర్థం లేదు. ఇది కేవలం అవమానపరచడానికే, అలాగే భిక్షేస్తాం దానికే. రాయలసీమ ఉత్తర కోస్తాకి జిల్లాలకు ఇవ్వాల్సిన దాదాపు 12,000 కోట్ల రూపాయలు రావాల్సిన ప్యాకేజీని మేము భావిస్తుంటే ముష్టేసినట్టు 50 కోట్లు వేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య సాగునీటి జలాల పంపిణీ, ప్రాజెక్టుల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయాల్సింది. గోదావరి జలాల విషయంలో సమస్య లేకున్నా కృష్ణానదిలో నీటి కోసం రెండు రాష్ట్రాలు కత్తులు దూస్తున్నాయి. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి, నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు నదీ జలాల నిర్వహణ కమిటీని ఏర్పాటు చేయాల్సిన కేంద్రం ఇంతవరకు కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. కమిటీ చైర్మన్ను నియమించినా పరిపాలనా వ్యవహారాలు చూసేందుకు అవసరమైన నిధులు విడుదల చేయలేదు. పోలవరం ప్రాజెక్టు కోసం అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. విభజన బిల్లులో పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా చేపడతామని హామీ ఇచ్చిన కేంద్రం న్యాయంగా అయితే ఇప్పటి వరకు రాష్ట్రం ఖర్చు పెట్టిన 7,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది. అయితే అలాంటిదేమీ లేదని కేంద్ర ఆర్థిక శాఖ తెగేసి చెప్పింది. విభజన బిల్లులో అనేక లోపాలున్నా మిగతావన్నీ వదిలేసి ఏదో అర్జెంటు పనున్నట్లు ఏపీలో మండలి సభ్యుల సంఖ్యను సరిచేసేందుకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ప్రజల కంటే పార్టీ నేతలకు పదవులిప్పించడమే ముఖ్యమన్నట్లుగా ఉంది కేంద్రం వైఖరి. హామీలు అన్నవి యూజువల్ అంటే ఎలక్షన్ల ముందు చాలా హామీలు ఉంటాయి, తర్వాత యూజువల్గా మళ్ళీ నెక్స్ట్ టైం ఎలక్షన్స్ వచ్చినప్పుడే వాటిని తిరిగి పరిశీలించడం మన అన్ని రాజకీయ పార్టీలు చూస్తూ ఉంటాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.